ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మీకు తెలుసా, మన భూమి మీద ఒక రాయి ఉంది. అండ్ అది మన భూమి కంటే చాలా పురాతనమైనది. అంటే ఈ రాయికి మన భూమి కంటే వయసు చాలా ఎక్కువ. అది ఎలా అంటే, జనవరి 2020లో ఆస్ట్రోనామర్స్ ఒక ఓల్డెస్ట్ స్టోన్ని కనిపెట్టారు. అది ఒక మిటరాయిడ్ నుండి వచ్చింది. ఆ మిటరాయిడ్ పేరు మిర్చిసన్. అండ్ దీని ఏజ్ని డిటర్మైన్ చేసింటే ఇది 7 బిలియన్ ఇయర్స్ పురాతనమైందని తెలిసింది. యాక్చువల్గా మన భూమి యొక్క వయసు 4.54 బిలియన్ ఇయర్స్. అయితే ఈ స్టోన్ మాత్రం 7 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. అంటే మన ఎర్త్ కంటే 2.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. అందుకే దీనిని మన ఎర్త్లోనే మోస్ట్ ఓల్డెస్ట్ స్టోన్ అని చెప్పుకుంటారు. బట్ ఇది ఎర్త్కి బయట నుండి వచ్చింది, అవుట్ ఆఫ్ ది ఎర్త్. అయితే మన ఎర్త్ మీద ఉన్న స్టోన్ గురించి మాట్లాడుకుంటే అది జాక్ హిల్స్ జిర్కాన్. ఈ రాయి 4.5 బిలియన్ ఇయర్స్ ఓల్డ్. అంటే ఆల్మోస్ట్ ది స్టోన్ ఏజ్ ఈస్ ఈక్వల్ టు ద ఏజ్ ఆఫ్ ద ఎర్త్. దీనిని ఓల్డెస్ట్ జియోలాజికల్ మెటీరియల్ ఎవర్ ఫౌండ్ ఆన్ ఎర్త్ అని కూడా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, రైస్. ఈ రైస్ 1 కిలో ప్రైస్ ఎంత ఉంటుంది? నార్మల్ రైస్ అయితే 1 కిలో ప్యాకెట్ 40 రూపీస్, 50 రూపీస్, 70 రూపీస్, 100 రూపీస్ ఇలా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, మీకు తెలుసా ఈ వరల్డ్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ రైస్ ఏంటో? దాని పేరు కిన్మీ మాయ్ ప్రీమియం. అండ్ ఇది జపాన్ యొక్క టయో కార్పొరేషన్ ద్వారా తయారవుతుంది. అయితే దీనికి 2016లో ఒక రికగ్నైజేషన్ వచ్చింది, అదే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ రైస్ ఇన్ ద వరల్డ్ అని. దీని ప్రైస్ ఎంతో తెలుసా? $109 పర్ కేజీ. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 1 కిలో రైస్ ప్యాకెట్ 8,000 రూపాయలు. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనలో చాలామందికి కోపం వచ్చినప్పుడు బూతులు మాట్లాడుతుంటారు. అయితే అలా మాట్లాడినప్పుడు మనకి ఒక ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది. దీనిని మీలో చాలామంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అయితే ఇంగ్లీష్లో ఆ ఫీలింగ్ కంటూ ఒక పదం ఉంది, అదే లాలోచీజియా. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్రెండ్స్, గొరిల్లాస్ యొక్క స్కిన్ ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది కదా. అయితే మనుషుల యొక్క స్కిన్ ఇలా ఉంటుంది. వీటి రెండింటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే గొరిల్లాస్లో ఒక డిసీజ్ ఉంటుంది, దాని పేరు విటిలీగో. ఎప్పుడైతే ఈ గొరిల్లాస్కి విటిలీగో అనే డిసీజ్ వస్తుందో అప్పుడు వాటి స్కిన్ ఇలా అయిపోతుంది. అంటే ఒక డిసీజ్ వల్ల గొరిల్లాస్ యొక్క స్కిన్ మనుషుల్లాగా అయిపోతుంది. దట్ వాజ్ ద ఫ్యాక్ట్. ఇది చూడడానికి మంచిగా మనుషుల స్కిన్ లాగా కనిపించినప్పటికీ, బట్ ఇది గొరిల్లాస్కి అస్సలు మంచిది కాదు. ఇది వాటికి అబ్నార్మల్ సిచ్యువేషన్. ఫ్యాక్ట్ నెంబర్ 5, యుఎస్లోని ఫ్లోరిడాలో క్విన్సీ అనే ఒక టౌన్ ఉంది. అయితే అందులో ఉన్న వాళ్ళని కోకోకోలా మిలీనియర్స్ అని పిలుస్తారు. చాలా విచిత్రంగా ఉంది కదా. ఒకసారి ఆ టౌన్లో కరువు వచ్చినప్పుడు అక్కడ ఉన్న లోకల్ బ్యాంకర్ అక్కడి ప్రజలకి కోకోకోలా షేర్స్ ఎప్పుడు కొనాలో ఎప్పుడు అమ్మాలో చెప్పేవాడు. అతని సలహాలు తీసుకున్న వారిలో సుమారుగా 67 మంది మిలియనేర్స్ అయ్యారు. ఇదంతా వాళ్ళు కేవలం కోకోకోలా షేర్స్ నుంచే సంపాదించారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఈ ఫ్యాక్ట్ తెలిసినప్పుడు నాకే నమ్మబుద్ధి కాలేదు. మనం చిన్నప్పటి నుంచి అనుకుంటుంటాం చేపలు ఎప్పుడు నీటిలోనే ఉంటాయి కదా, సో అవి ఖచ్చితంగా నీళ్ళని తాగుతాయని. బట్ ఈ సీ మెమల్స్లో డాల్ఫిన్స్ ఉంటాయి కదా, అవి అస్సలు నీళ్లు తాగవు. ఎస్, ఇట్స్ ట్రూ. ఆల్మోస్ట్ అన్ని రకాల చేపలు నీళ్లు తాగుతాయి, బట్ ఈ సీ మెమల్స్లో డాల్ఫిన్స్ మాత్రం నీళ్లు తాగవు. మరి ఇవి నీళ్లు తాగకుండా ఎలా బతుకుతున్నాయంటే, అఫ్కోర్స్ ఇవి నీళ్లు తాగవు, బట్ ఇవి తిన్న ఫుడ్ నుండే వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే ఇవి సపరేట్గా నీళ్లు తాగాల్సిన అవసరం లేదు. ఇవి తీసుకునే ఫుడ్ కడుపులో మెటబాలిక్ ప్రాసెస్ జరిగి ఆ వాటర్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. అంటే ఇవి తన జీవితం మొత్తం నీళ్ళలోనే ఉంటాయి, బట్ అసలు నీళ్లే తాగవు. ఇట్స్ రియల్లీ అమేజింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 7, ఫ్రెండ్స్, మనం ఒకవేళ స్పేస్ నుండి జంప్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు అలన్ యూస్టస్. ఇతను వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేయడానికి స్పేస్ నుండి జంప్ చేశాడు. అయితే ఇతను దీనికోసం మన భూమి నుండి 135,890 ఫీట్ హైట్ నుండి దూకాడు. అంత ఎత్తు నుండి మన భూమికి చేరుకోవడానికి ఇతనికి దాదాపుగా 4 మినిట్ 27 సెకండ్స్ టైం పట్టింది. అండ్ ఇదే మన ప్రపంచంలోనే ఇప్పటి వరకు చేసిన అతిపెద్ద స్కై డైవింగ్. ఫ్యాక్ట్ నెంబర్ 8, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే వీటిని జియోథిక్ బాక్స్ వుడ్ మినియేచర్ అని పిలుస్తారు. వీటికి సంబంధించిన అఫీషియల్ వికీపీడియా పేజీని చూడండి. ఇవి హిస్టారికల్ ప్లేసెస్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. అంటే ఇవి పూర్వకాలానికి చెందిన ఆర్ట్ అన్నమాట. వీటి గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఒకసారి దీని యొక్క క్లోజ్ వ్యూని చూడండి. ఇది ఇప్పటి నుండి 1000 సంవత్సరాల క్రితం చేయబడింది. అప్పుడు ఇప్పుడున్నట్లుగా ఎటువంటి టెక్నాలజీ లేకున్న సిచ్యువేషన్లో వీటిని తయారు చేశారు. ఒక్కసారి ఆలోచించండి, ఇంత చిన్న మైక్రో ఆర్ట్ని చేతులతో ఎలా తయారు చేశారు? అది కూడా 1000 సంవత్సరాల క్రితం. బట్ ఇది సాధ్యమైంది. ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను, అదే పూర్వకాలంలో ఉన్న టెక్నాలజీ మేబీ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ కంటే చాలా అడ్వాన్స్డ్గా ఉండేదేమో.
ఇలాంటివి అప్పుడప్పుడు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది నిజంగా వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారని. లేకుంటే ఇలాంటివి వితౌట్ టెక్నాలజీతో ఇంత పర్ఫెక్ట్ డిజైన్ ఎలా చేయగలరు? ఇందులో అమేజింగ్ విషయం ఏంటంటే దీనిని మీరు మైక్రోస్కోప్లో చూసినట్లయితే ఆ మైక్రో లెవెల్లో కూడా ఇంకా చాలా డీటెయిల్స్ కనిపిస్తాయి. అసలు ఎవరు చేశారు వీటిని? ఇవన్నీ కేవలం మైక్రోస్కోపిక్ అండ్ ఎక్స్రేలో మాత్రమే డీటెయిల్డ్గా కనిపిస్తాయి. ఇవన్నీ కేవలం సింగిల్ పీస్ ఆఫ్ ఫుడ్తో తయారు చేశారు అండ్ ఇంకా వీటిని మైక్రో స్కానింగ్ చేసినా కూడా వీటి ఇన్నర్ లేయర్స్ రివీల్ అవ్వదు. అండ్ అలాగే ఒక చిన్న బియ్యపు గింజలో ఒక పూర్తి ఊరు యొక్క మ్యాప్నే డిజైన్ చేశారు. ఇలాంటివి ఇంకా చాలా దొరికాయి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఈ వీడియోలో కనిపిస్తున్న ఇతని పేరు లోవెన్ క్రిడ్జర్. పాపం ఇతనికి ఏ ఉద్యోగం లేదు. ఇతను నెలకి కేవలం $200తోనే బతుకుతున్నాడు. అది కూడా అతను ఎంతో కష్టపడితే కానీ అతనికి ఆ మనీ రాదు. అయితే పాపం ఇతనికి ప్రమాదపు శాతు ఒక యాక్సిడెంట్ కారణంగా తన ఒక కాళ్ళుని తీసేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇతను ఇంత నిస్సహాయ జీవితాన్ని గడుపుతుండగా ఒక్కసారిగా ఇతని భవిష్యత్తు మారిపోయే సంఘటన ఒకటి జరిగింది. అదేంటంటే ఒకరోజు తన ఇంట్లో ఒక పాత దుప్పటి దొరికింది. అది అతని జీవితాన్నే పూర్తిగా మార్చేసింది. ఆ దుప్పటి పేరు నవోజో బ్లాంకెట్. ఈ దుప్పటి 18వ శతాబ్దానికి చెందినది. అయితే ఈ బ్లాంకెట్ అతని ఇంట్లో ఎప్పటి నుంచో దుమ్ము పట్టుకోపోయి ఒక పక్కన పడి ఉంది. అయితే ఇతనికి నిజంగా ఆ దుప్పటి విలువ ఎంతుందో తెలియదు. ఇది వాళ్ళ తాతల కాలం నుండి ఎప్పటి నుంచో వాడకుండా అలా పక్కన పడేసి ఉంది. లారెన్కి ఒకరోజు ఎందుకో అనుమానం వచ్చి ఇది చాలా పాతకాలం నాటిది కదా, సో దీనిని వేలంపాటలో పెడితే ఎంతో కొంత డబ్బు వస్తుంది కదా అని ఈ దుప్పటిని వేలంపాటలో పెట్టగా దీనిని ఒక్కసారిగా వేలంపాటలో $1.5 మిలియన్కు కొనుక్కున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే సుమారుగా 11.20 కోట్ల రూపాయలు. ఇది చూసిన లారెన్కి ఒక్కసారిగా కళ్ళమెట నీళ్ళొచ్చేశాయి. ఆ క్షణం అతని ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఒక్కసారిగా తన ఆర్థిక కష్టాలన్నీ పోయాయి. లారెన్ ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. ఫ్యాక్ట్ నెంబర్ 10, 3D ప్రింటింగ్. ఫ్యూచర్లో ఈ 3D ప్రింటింగ్ అనేది మన వరల్డ్ మొత్తాన్ని మార్చేయబోతుంది. మన ఇంట్లో వాడే కీ చైన్ నుండి గిన్నెలు, గ్లాసులు, చెంచాల వరకు ఇలా ప్రతి ఒక్కటి కూడా 3D ప్రింటింగ్ ఆధారంగానే తయారవుతుంది. ఈ 3D ప్రింటింగ్ ఆధారంగానే ఫ్యూచర్లో తయారయ్యే ఇళ్ళుల్లో 70-90% ఇళ్ళు 3D ప్రింటింగ్తోనే తయారవబోతున్నాయి. అండ్ ఇవి కాకుండా స్పేస్లో ఉండే మార్స్ పైన అండ్ మూన్ పైన కూడా 3D ప్రింటింగ్ ఆధారంగానే ఇళ్ళులను కట్టాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా 24 గంటల్లోనే 3D ప్రింటింగ్ సహాయంతో ఒక ఇల్లుని కట్టి రికార్డ్ని కూడా క్రియేట్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఈ 3D ప్రింటింగ్ టెక్నాలజీ అనేది హెల్త్ కేర్ సిస్టంలో చాలా మార్పుని తేబోతుంది. అయితే రీసెంట్గా ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ని తయారు చేసి ఒక ఎనిమల్కి పెట్టి రియల్గా వర్క్ అయ్యేలా చేశారు. సో ఈ 3D ప్రింటింగ్ ఆధారంగా మెడికల్ ఇండస్ట్రీ చాలా అభివృద్ధి చెందబోతుంది. సో ఈ 3D ప్రింటింగ్ ఫ్యూచర్లో మన వరల్డ్ మొత్తాన్ని మార్చేయబోతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్ చెప్పుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూశాక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రీసెంట్గా సైంటిస్టులు మన సోలార్ సిస్టమ్ అంచుల్లో ఒక పెద్ద కామెంట్ని కనిపెట్టారు. ఈ కామెంట్ని తెలుగులో తోకచుక్క అని పిలుస్తారు. అండ్ ఇది మామూలు కామెంట్ కంటే 1000 రెట్లు పెద్దది. ఇప్పటి వరకు మనం కనిపెట్టిన కామెంట్లో ఇంత పెద్ద కామెంట్ని ఎప్పుడు చూడలేదు. ఈ కామెంట్ పేరు UN271. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వానియాకి చెందిన ఇద్దరు గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ అయిన పెడ్రో అండ్ గ్యారీ దీనిని కనిపెట్టారు. శాస్త్రవేత్తలు ఏమని ప్రకటించారంటే ఇది ఒక ఐసే బాడీ. దీని యొక్క డయామీటర్ 62 నుండి 124 మైల్స్ వరకు ఉంటుంది. అండ్ దీని వెడల్పు నార్మల్ కామెంట్ కంటే 10 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ కామెంట్ అనేది చాలా దూరంలో ఉంది. ఇది 2031లో మన భూమి దగ్గరికి వస్తుంది. ఈ కామెంట్ అనేది ఎంత దూరంలో ఉందంటే రఫ్లీ 20 ఆస్ట్రోనామికల్ యూనిట్స్. 1 AU అంటే సూర్యుడికి భూమికి మధ్య ఉన్న డిస్టెన్స్. అదే 20 AU అంటే సూర్యుడి నుండి యురేనస్ వరకు ఉన్న డిస్టెన్స్. మన శాస్త్రవేత్తలు దీని మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఇది మన సోలార్ సిస్టంలోకి 3 మిలియన్ ఇయర్స్ తర్వాత వస్తుంది. ఈ కామెంట్స్ అనేవి ఊర్టు క్లౌడ్స్ నుండి వస్తాయి. ఈ ఊర్టు క్లౌడ్లో ట్రిలియన్స్ ఆఫ్ కామెంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఈ ఊర్టు క్లౌడ్ మన సూర్యుడు నుండి 40,000 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మన శాస్త్రవేత్తలకి వీటి గురించి కొన్ని సమాధానాలు తెలియవు. అవేంటంటే అసలు ఇవి ఇంత పెద్దగా ఎలా ఫామ్ అయ్యాయి అండ్ ఈ కామెంట్ని ఉపయోగించి మన సోలార్ సిస్టమ్ యొక్క చరిత్రని తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏందో కింద కామెంట్లో చెప్పండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్యాక్ట్స్ ఫర్ ఎవర్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.